చెప్పమని మా ముఖ్యమంత్రి, మా నీటిపారుదల శాఖ మంత్రి ఇద్దరు ఒక స్టాండ్ తీసుకొని గట్టిగా రాష్ట్రం కోసం పోరాటం చేస్తూ ఉంటే మీ ఏజెంటు మీ కాన్స్పిరసీతో అది మాట్లాడించి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ సభలో చూపించి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మాకు తెలిసిన తర్వాతనే వారిని తట్ట బుట్ట అంతా సర్ది ఇంటికి పంపించాం. ఇది నేను తీసుకునే స్టాండ్. ఇంకా చాలామంది ఉన్నారు మీ ఏజెంట్లు, ఆ ఏజెంట్ల సంగతి కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అన్నీ బయటికి తీసి ఈ రాష్ట్రానికి ఎంత నష్టం చేస్తున్నారో ఆ నష్టాన్ని అంతా కూడా ప్రజలు చెప్పి తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాం. దయచేసి హరీష్ రావు గారు సభను తప్పుదోవ పట్టించుకోండి, రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టించుకోండి. ఇంకా చాలా ఉన్నాయి. సరే, మొత్తానికి వాళ్ళ తప్పిదనాన్ని ఒక అధికారి మీదకి నెట్టేసి తాము తమను తాము కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే అధ్యక్ష, ఇక్కడ సింపుల్ బైసా వాన్, ఇట్ ఈస్ వెరీ సింపుల్ అధ్యక్ష. ఇది ఎప్పుడు ఏ రోజు మాట్లాడినారు ఈఎన్సీ గారు? 1 ఫిబ్రవరి రోజు మాట్లాడినారు. అన్ని టీవీల్లో వచ్చినాయి, అన్ని పేపర్లలో వచ్చాయి. దాని వెంటనే ఒకవేళ తప్పయి ఉంటే 2వ తారీఖు మినిస్టర్ గారో ఇరిగేషన్ సెక్రటరీ గారో ఈఎన్సీ మాట్లాడిన తప్పు అని ఖండించాలి కదా, ఒక రిజైండర్ రావాలి కదా. రాలేదు. ఇవాళ వాస్తవాలు బయట పెడితే ఒక అధికారి మీదకి నెట్టేసి మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి బట్టి గారు, ఇప్పుడు నేను ఫస్ట్ మీ ప్రభుత్వం వచ్చినాక జరిగిన ఫస్ట్ మీటింగ్ మినిట్స్ చూపించినాను, సెకండ్ మినిట్స్ మీ చూపించాను, మీ రాహుల్ బొజ్జా గారు లెటర్ చూపించాను, వీడియో చూపించాను. అన్నిట్లలో కూడా స్పష్టంగా మీరు అప్పచెప్తామని ఒప్పుకున్నారు. అది కూడా మీరు ఎప్పుడు చేరుకున్నారు? మేము బయటకు వచ్చి పోరాటం చేస్తామని మిమ్మల్ని గట్టిగా ప్రశ్నించిన తర్వాత ఇవాళ అసెంబ్లీలో తీర్మానం పెట్టారు. అయితే అధ్యక్ష, నేను ఒక విషయం రిక్వెస్ట్ చేస్తున్నా మీతో. మీ తీర్మానానికి మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తాం, కానీ మీరు దీనికంటే ముందు జరిగిన 2 మీటింగుల్లో బోర్డుకు అప్పచెప్తామని తొందరపాటున ఒప్పుకున్నాము, తప్పయింది అని క్షమాపణ కోరి అడగండి. ఎస్, వి విల్ సపోర్ట్. మీరు క్షమాపణ చెప్తే అది మీ హుందాతనము, మీ గౌరవం. మీరు క్షమాపణ చెప్పకపోయినా, స్పీకర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు